సినిమా అపవిత్ర బంధం రెడెండెడ్ గా దొరికిన నరేష్ పవిత్ర లోకేష్ స్నేహితుల మాత్రమే అంటూనే కాపురం సీన్ లోకి పవిత్ర లోకేష్ భర్త సుచింద్ర ప్రసాద్ మాది సహజీవనం కాదు 16 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాం ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సుచింద్ర ప్రసాద్ ఇప్పటికీ ముగ్గురు భార్యలు కూడా మార్చాడు ఈయన ఇప్పుడు ఇది నాలుగోది ఇతను ఉన్నటువంటి బంధం కూడా నాలుగోది కొనసాగిస్తున్నాడు ఇప్పటికి 67 సంవత్సరాలు ఉన్నాయట ఇప్పటికి నరేష్ కి కృష్ణ వల్ల పెద్ద కొడుకు మహేష్ బాబుకు అన్న అవును ఫెమినా మిస్ ఇండియా రెండో కొడుకు అనుకుంటా పెద్ద కొడుకు ఏమో రమేష్ ఉండే రమేష్ తర్వాత నరేష్ ఫెమినా మిస్ ఇండియా విజేత సినీ శెట్టి మొదటి రన్నర్ అప్ రూబల్ షెకావత్ రెండో రన్నర్ అప్ షినాటా చౌహాన్ సూట్ లో హాట్ రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండీ లుక్ అంట సూట్ వేసుకుందంట బానే మంచినే వేసుకున్నట్టున్నది ఇక డీజే టిల్లు 2 హీరోయిన్ మారిందంట మొదట్లో వేరే హీరోయిన్ ఇప్పటికి హీరోయిన్ మాత్రం మార్చిల్లు మొన్న మాత్రం అందరూ అలానే ఉంటారు సినిమాలో మొదటి మారారు అని మారారన్నారు ఇక ట్రిపుల్ ట్రీట్ అంట థో థియేటర్స్ బ్రహ్మాస్త్రం ట్రైలర్ విక్రమ్ అన్న ఇక్కడ హ్యాష్టాగ్ PS1 ఆదిత్య కార్యకాలంగా విక్రమ్ ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 30 ఫోర్నియన్ సెల్వన్ పార్ట్ 1 రిలీజ్ చోళుల చరిత్ర అన్న చోళుల చరిత్రతో ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల పొన్నయ్యన్ సెల్వన్ ఇప్పుడు ఈ నవల సినిమా తెరకెక్కుతుంది మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు తొలి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది తమిళంతో పాటు హిందూ తెలుగు మలయాళ కన్నడ భాషల్లో కూడా సెప్టెంబర్ 30 విడుదలవుతుందట ఇది చోళుల చరిత్రను ఆధారంగా చేసుకుని కూడా ఈ సినిమా తీస్తున్నారు విక్రమ్ కూడా హీరోగా చోళరాజు ఇది శనార్తి తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే